ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు భారీ వర్షాల వల్ల పంట మసుళ్ళకు ఇబ్బందులు వస్తున్నాయని పంటను రక్షించుకునేందుకు రైతులు కౌలు రైతులకు 50% సబ్సిడీపై టార్పాలిన్ అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కైకరంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన రైతు సంఘ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కే శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం ఆర్భాట ప్రచారం చేస్తోందని కానీ ఇంతవరకు రైతులకు టార్పాలిన్లు కూడా అందించలేకపోయారని విమర్శించారు. కౌలు రైతులకు పేద రైతులకు అవసరమైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని అన్నారు. చినిగిన పాత గోను సంచులనే రైతు సేవా కేంద్రాల వద్ద ఉంచారని చెప్పారు. చినిగిన గోను సంచులు కాకుండా నాణ్యమైన గోను సంచులు రైతులకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అయితే కొన్ని చోట్ల కైకుడి కానీ ఉంగూరు కానీ బొమ్మిడి ఇట్లాంటి చోట్ల వరి విత్తన కోతలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పంట కూడా రాసుగా పోశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి మేము తుఫాన్లు సందర్భాల్లో భారీ వర్షాల సందర్భాల్లో పంటని రక్షించుకునే దానికోసం ఇవాళ పంట మాసుళ్ళకి మేము బరకాలు లాంటివి అంటే టార్పాలిన్లు ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం టార్పాలిన్ని సరఫరా చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఖరీఫ్ వరి కోతలు ప్రారంభమవుతున్నా సరే ఎక్కడా కూడా రైతులకు కానీ కౌలు రైతులకు కానీ టార్పాలిన్లు అందించిన పరిస్థితి లేదు. కాబట్టి 50% సబ్సిడీ మీద టార్పాలిన్లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మేము రైతు సంఘం కౌలు రైతు సంఘంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దాని కొనుగోలు సంబంధించి కొత్త గోను సంచులు నాణ్యమైన గోను సంచులు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలి. దాన్ని కొనుగోలు సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం కౌలు రైతు సంఘం తరపు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దాన్ని కొనుగోళ్లు దాన్ని మద్దతు అంశాల మీద కూడా భవిష్యత్తులో ఆందోళన చేపడతాం. అవసరమైతే ఒక జిల్లా స్థాయి సదస్సు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సంచులు లారీలతో వచ్చినాయి. అవి చూస్తే పనికిరాని పాత సంచులు. మరి గత కాలంలో కూడా ఈ పాత సంచులు ఇవ్వడం వల్ల రైతులు ధాన్యాన్ని ఎక్కడ తక్కువ వస్తాయని అర కేజీ కేజీ కూడా ఎక్స్ట్రా చూసే పద్ధతి. మరి కొత్త గోను సంచులు ఇస్తే మరి సరైన తూకం వేసి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. కానీ పాత గోను సంచులే మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి. దీన్ని ప్రభుత్వం పాత గోను సంచుల స్థానంలో కొత్త గోను సంచులు ఇవ్వాలని, అలాగే ఈ వర్షాలకి ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లు సబ్సిడీ మీద అందజేయాలని మేము రైతు సంఘంగా కౌలు రైతు సంఘంగా కోరుతున్నాం.